ได้แต่จะเลี้ยงที่มึงก็ทำสมบัติเขาสิเลี้ยงตอนกินกินเดี๋ยวเดี๋ยวదేవర్ చెప్తా ఉంది మరి ఇవ్వచ్చు కదా అంటే లేదు మధ్యలో సేవలు ఈరోజు ఏమన్నా రెడీగా ఉండవా కొద్ది అడిగితే కొంచెం రానా ముందుగా. సో ప్రజా సంకల్ప యాత్ర చంద్రబాబు నాయుడి వంచన మీద, ఆయన ప్రజా వ్యతిరేక పరిపాలన మీద మరి ప్రజల్లో వస్తున్న ఆ యొక్క కోపాన్ని వాళ్ళని శాంతిపరుస్తూ మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని దూరం చేసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తిరుపతిలో పూజ చేసుకొని మరి ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులపాయలో స్టార్ట్ చేశారు. నిన్న ఇచ్చాపురంలో విజయవంతంగా ముగిసింది. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు లేరు అనుకోకుండా రాజశేఖర్ రెడ్డి గారిని జగన్ గారిలో చూసుకుంటూ ప్రజలు పట్టిన బ్రహ్మరథం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. గత ఎన్నికల్లో చేసిన తప్పు మళ్ళీ 2019 చేయకూడదు అని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు కాబట్టి రాజన్న పరిపాలన కావాలి, రాజశేఖర్ రెడ్డిని జగన్ గారిలో చూసుకుంటూ ఆయన ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలు చేసిన నినాదాలతో నిన్న మా చెవులన్నీ కూడా మార్మోగిపోయాయి. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అదేంటో జనమే లేరు అంటున్నారు. నిజంగా సోమిరెడ్డి లాంటి వాళ్ళు నిన్న గనక ఆ మీటింగ్కి వచ్చింటే కిందేసి తొక్కుంటారు, అంత జనం విసిగేస్తే రాలని జనం. సో జనం అంటే ఏంటి, ప్రజాబలం ఏంటని 5 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి అయితే అర్థం కాదు. చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి ఆయన ప్రెస్ మీట్లు పెడతారు, దానికి ఇంప్రెస్ అయ్యి ఆయన ఏ విధంగా మంత్రి పదవి ఇచ్చారో కూడా మనం చూసాం. ఎందుకంటే పాస్ అయిన వాడికి ఎవడైనా మినిస్టర్ ఇస్తాడు, కానీ ఫెయిల్ అయిన వాడిని నెత్తిన పెట్టుకున్నాడు అంటే మరి ప్రజలు చీకొట్టిన వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ప్రతిసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు వీళ్ళు అసెంబ్లీకి రారు కానీ జీతాలు తీసుకోవడానికి సిగ్గులేదా అని. నేను సూటిగా చెప్తున్నాను సోమిరెడ్డికి, 5 సార్లు ఓడిపోయిన నీకు మంత్రి పదవి తీసుకోవడానికి సిగ్గులేదా, మంత్రిగా జీతం తీసుకోవడానికి సిగ్గులేదా అని నేను అడుగుతున్నాను. అలాగే మీకున్న ఎమ్మెల్యేలు మీకున్న బలం చాలదన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 23 మందిని తీసుకోవడానికి మీకు సిగ్గులేదా? ఇప్పటికీ వాళ్ళు వైఎస్ఆర్సిపి మరి ఎమ్మెల్యేలుగానే అసెంబ్లీలో సంతకాలు పెడుతుంటే ఇంకా కూడా మీ పార్టీలో 4 మంత్రులు ఇచ్చినందుకు మీకు సిగ్గులేదా అని నేను అడుగుతున్నాను. మీకు సిగ్గుమానం ఉంటే వాళ్ళ చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళేవాళ్ళు. కానీ మీ ప్రజా వ్యతిరేక పరిపాలన వల్ల ఖచ్చితంగా వాళ్ళందరూ ఓడిపోతారన్న భయంతోనే ఈరోజు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ అసెంబ్లీని కూడా ఈరోజు అపవిత్రం చేస్తూ మీరు వాళ్ళని సస్పెండ్ చేయలేదు కాబట్టే మేము అసెంబ్లీకి రాలేదు, కానీ మాకేం టైంపాస్ కోసము ఇంట్లో కూర్చోలేదన్న సంగతి మీరు తెలుసుకోండి. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు అందరూ కూడా వారి వారి కాన్స్టిట్యూన్సీలో ప్రజలకు అండగా ఉంటూ ప్రజలకి భరోసా ఇస్తూ వారి సమస్యల్ని దూరం చేయడంలో ఏ విధంగా పనిచేస్తున్నారో తెలుసుకుంటే మంచిదని కూడా తెలియజేసుకుంటూ, ఇక రైతుల గురించి గొప్పగా మాట్లాడారు నిన్న సోమిరెడ్డి గారు. ఈరోజు రైతు బాంధవుడు రాజశేఖర్ రెడ్డి గారు, రైతుల గురించి ఆలోచించేది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రైతు భరోసాతో ఆయన ఏ విధంగా రైతుల జీవితాలని వెలుగు తీసుకురావాలనుకున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చింది రైతులకి ఫ్రీ కరెంట్ ఇవ్వాలని, రైతు పిల్లలకి మరి ఫీజు రీఎంబర్స్మెంట్తో పెద్ద చదువులు చదివించాలని. కానీ చంద్రబాబు నాయుడికి ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకోవటమే కానీ రైతుల గురించి ఏ రోజైనా ఏమైనా చేశాడా అంటే వ్యవసాయం దండగాని తన బుక్కులో రాసుకున్న పెద్ద మనిషి. ఈరోజు ఆయన ఆయన మంత్రులు వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే చాలామంది నవ్వుతున్నారు. కాబట్టి మనం మాట్లాడే మాటలకి చేసే పనులకి పొంతన ఉందా అనేది ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక మీదట మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసిన అటాక్ వల్ల ఏదైతే వైజాగ్ ఎయిర్పోర్ట్లో తప్పించుకోవాలన్న ప్రయత్నం చేశారో ఎన్ఐఏకి ఈ కేసు మరి విచారణకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి దాంట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. దానికి రెడీగా ఉండండి.